పరిశుద్ధుడా నీ పాదాలకు వందన స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభు ఈ దినం తండ్రి మొట్టమొదటిసారిగా తండ్రి నేను నిలబడి తండ్రి వర్తమానాన్ని అందించబోతుండగా తండ్రి నీ ఆత్మ అభిషేకాన్ని నాలో ఉంచమని తండ్రి ఈ వాక్యం అనేక మంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేలాగిన తండ్రి నన్ను మీ చేతులకు అప్పగిస్తే తండ్రి ఒక ప్రార్థన మీ పర్లోక రాజ్యంలో చేర్చుకొని ఏసవి అతి పరిశుద్ధనామాలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలకి మరి ప్రార్థనా టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను కుద్దూస్ నగర్ జాజ్ బాప్టిస్ట్ ప్రార్థనా మందిరంలో సంఘ సభ్యుడిగా ఉంటున్నాను మా దైవజనులు అక్షలం కుమార్ గారు ఇదే ప్రార్థనా టీవీలో ప్రతి మంగళవారం కృపా వాక్యం అనే వాక్యం ద్వారా మేము ముందుకు వస్తున్నారు మరి నేను మొట్టమొదటిసారిగా టీవీ పరిచర్య ద్వారా ఇలా మీ ముందుకు రావటం ఇదే మొదటిసారి మరి ఈ దినాన నన్ను నిలబెట్టడానికి అక్షులమయ్య గారే నన్ను ప్రోత్సహించి బలపరిచి ఇలా మీ ముందుకు రావటం జరిగింది మరి నేను యవన కాలంలోనే రక్షించబడి మరి అనేక చోట్ల వర్తమానాన్ని అందిస్తున్నాను టీవీ పరిచర్య అనేది ఇదే నా తొలి అనుభవం మరి ఈ రోజున నేను క్రిస్మస్ వర్తమానాన్ని మీకు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మనం నవంబర్ ఆఖరి దినాల్లో ఉన్నాం మరి దినాల్లో అనేక సంఘాలలో అనేక కుటుంబాలలో క్రిస్మస్ వాతావరణం మొదలవుతుందనమాట మరి చాలా చోట్ల క్రిస్మస్ వర్తమానాలని చెప్తూ ఉంటారు మరి ఈ యొక్క నవంబర్ ఆఖరి దినాల్లో మనం క్రిస్మస్ వర్తమానాన్ని వింటూ ఉంటాం మరి ఈ దినాన్ని నేను కూడా మీకు ఒక క్రిస్టమస్ వర్తమానాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అనేది టైటిల్ అనమాట నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అంటే ఏంటన్నది ఈరోజు మనం తెలుసుకుందాం మరి క్రిస్మస్ అంటే అనేక మంది ఏదేదో అనుకుంటారు ఏవే ఊహించుకుంటూ ఉంటారు మరి అసలు క్రిస్టమస్ అంటే ఏంటి క్రిస్మస్ని ఎలా చేయాలి క్రిస్మస్ ఎవరు చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం మరి క్రిస్మస్ అనగాలి మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఇంటికి రంగులు వేసుకోవటం షాపింగ్ చేయటం పిండి వంటలు వండుకోవటం ఇవి అనుకుంటాం కాకపోతే మనం ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి క్రైస్తవులైన వారు తెలియని విషయాలని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను చాలామందికి క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు కొంతమంది క్రైస్తవులు అనబడిన వారే క్రిస్మస్ చేయాలని బైబుల్లో ఉందా అసలు క్రిస్టమస్ అనేది లేదా అంటూ ఉంటారు మరి ఈ రోజున క్రిస్మస్ అంటే అన్నది మనం తెలుసుకుందాం మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ చేయాలని బైబుల్లో ఉందా వార్త రెండో అధ్యాయం రెండో వచ్చిన చూసినట్లయితే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించ వచ్చితిమని చెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞానులు ఏం చేశారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తూర్పు దిక్కున ఆయన మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించ ఉచితమని చెప్పి కాబట్టి క్రిస్టమస్ అంటే మనకు అర్థం కానిది ఏది లేదండి క్రిస్టమస్ అంటే మస్ క్రైస్ట్ అంటే క్రీస్తుని ఆరాధించడం మాస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తుని మాస్ అంటే ఆరాధించడం క్రీస్తుని ఆరాధించడమే క్రిస్టమస్ అనమాట ఇక్కడ జ్ఞానులు ఏం చేశారంటే ఆయనను పూజించ వచ్చితి మనం చెప్పారు క్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారు క్రిస్టమస్ చేశారనమాట అంటే బైబుల్లో క్రిస్టమస్ మొట్టమొదటిగా చేసింది ఎవరు జ్ఞానులు మరి క్రిస్టమస్ చేయాలని బైబుల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అదేవిధంగా రెండో ప్రశ్న మనం చూసినట్లయితే క్రిస్టమస్ ఎప్పుడు చేయాలి డిసెంబర్ ఇరవై ఐదునే క్రిస్టమస్ చేయాలా చేయాలని బైబుల్లో ఉందా అని మనలో సందేహం కలగవచ్చు మరి అదేవిధంగా మనం చూసినట్లయితే క్రిస్టమస్ చేయాలి ఇరవై ఐదునే చేయాలని బైబుల్లో లేదు కానీ ఆనాటి జ్ఞానులు పరిచయలు పరిశోధకులు మరి యొక్క డిసెంబర్ మరి అందరి దేవుళ్ళకి పుట్టినరోజులు ఉన్నాయి మరి మన దేవుడికి కూడా ఒక పుట్టినరోజు ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాటి కాలానికి అనుగుణంగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుని డేట్ని నిర్ణయించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఐదునే క్రిస్టమస్ చేయాలని కాదు కానీ నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్టమస్సే మనం ఎప్పుడైతే దేవుని పూజిస్తామో అది క్రిస్టమస్ మన గృహంలో ఎప్పుడైతే ఆయన పూజిస్తామో ఆ దినాన క్రిస్టమస్ నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మస్సే అనమాట మరి అదేవిధంగా మూడోదిగా మనం చూసినట్లయితే క్రిస్టమస్ ఎవరు చేయాలి మొట్టమొదటిది ఏంటంటే క్రిస్టమస్ అంటే ఏంటి క్రిస్టమస్ చేయాలని బైబుల్లో ఉందా రెండవది ఏంటంటే క్రిస్మస్ ఎవరు చేయాలి క్రిస్మస్ ఎప్పుడు చేయాలన్నది మనం చూసాం మరి అదేవిధంగా క్రిస్మస్ ఎవరు చేయాలి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ క్రిస్మస్ ఎవరు చేశారంటే మనం వార్త రెండు రెండులో చూసినట్లయితే ఇక్కడ ఎవరు చేశారు జ్ఞానులు చేసినట్లుగా మనం చూస్తున్నాం మరి ఇప్పుడు క్రిస్టమస్ ఎవరు చేయాలంటే జ్ఞానులు చేయాలని మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు క్రిస్టమస్ ఎవరు చేయాలని ఇక్కడ మూడో ప్రశ్నగా మనం చూస్తున్నాం మనకి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి అర్జెంటుగా కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి జ్ఞానం సంపాదించుకోవాలా చూద్దాం పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం చూసినట్లయితే అక్కడ భక్తుడు అడుగుతున్నమాట మొదటి వచనం చూసినట్లయితే వెండికి గణిక్ కలదు పుట్టము వేయు సువర్ణముకు స్థలము కలదు ఇనుమును మట్టిలో నుంచి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అని అక్కడ ఆయన వెతుకుతున్నాడు అనమాట అదేవిధంగా పన్నెండు వచ్చిన చూసినట్లయితే ఇనుమును మట్టిలో నుంచి తీస్తారు రాళ్ళు కరిగించి రాగి తీస్తారు మరి అయితే జ్ఞానము దొరుకు స్థలం ఎక్కడా వెతుకుతున్నాడు అనమాట అది పద్నాలుగో వచ్చిన చూసినట్లయితే అగాధమా అది నాలో లేదా అని చెప్తుంది అనమాట సముద్రం అని అంట సముద్రం అది నాలో లేదని చెప్తుందంట మరి అట్లా ఎతుకుతా ఎతుకుతా ఇరవై వచ్చిన చూస్తున్నట్లయితే అట్లయినా జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చును వివేచన దొరుకు స్థలం ఎక్కడ దొరుకునని వెతుకుతున్నాను అనమాట ఈయనకి జ్ఞానం దొరుకు స్థలం ఎక్కడ ఉందని వెతుకుతున్నాను అనమాట మరి అలా ఎతుకుతా వెతుకుతా ఇరవై ఎనిమిదో వచ్చానికి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చాను మరి యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానం అనియు దుష్టత్వం విడిచితే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను యహోవా ఎందలి భయభక్తులే జ్ఞానం అనమాట మనం జ్ఞానం అంటే కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదండి యహోవాయు ఎందలి భయభక్తులే జ్ఞానం అనమాట మరి మనకు జ్ఞానం సంపాదించుకోవాలంటే మనం ఏమి కాలేజీలకి వెళ్ళి డిగ్రీలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు యహోవాయుందలి భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడనమాట మరి భయభక్తులు అంటే ఏంటి నాలుగో విషయం భయభక్తులు అంటే ఏంటంటే భయం భక్తులు అనేది రెండు మాటల సంకలనం అండి భయము భక్తి భయ భయమో ప్లస్ భక్తి అనమాట భయమున్నవాడికి భక్తి ఉండాలి భక్తి ఉన్నవాడికి భయం ఉండాలి అన్నమాట ఆ రెండు అనేది రెండు మాటల సంకలనం ఉదాహరణకి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అనమాట ఉద్యోగానికని ఒక పనికని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు ఉదయం అతను పనికి వెళ్ళి మరలా సాయంత్రం అయ్యేసరికి అతను తన పని ప్రారంభించుకొని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు అతను ఫుల్లుగా తాగేసి వస్తూ ఉంటాడు అనమాట ఫుల్లుగా తాగేసి తోల్తా అతను చేతిలో సిగరెట్ ఉంటుంది ఫుల్గా తాగేసి తిరుగు వస్తున్న క్రమంలో దారిలో అతనికి ఒక మందిరం కనపడుతుంది మందిరం కనపడంగానే అతను తన చేతిలో ఉన్న సిగరెట్ పక్కన పెట్టి మందిరాన్ని చూడంగానే అతను ఇట్లా అనుకుంటూ ఉంటాడనమాట అంటే అతనిలో ఏముందంటే భక్తి ఉంది అతనిలో భక్తి ఉంది కానీ భయం లేదు అతని లోపల మత్తు పదార్థాలను తీసుకొని వస్తున్నాడు అనమాట అపవిత్రమైన దానిని హృదయంలో ఉంచుకొని అతని భక్తిని ప్రస కొనసాగిస్తున్నాను అనమాట మనలో ఉండవలసింది భక్తి భయం ఉండాలి భక్తి ఉండాలన్నమాట భయం లేకుండా భక్తి ఉన్న భక్తి ఉండి భయం లేకుండా రెండు అర్థమే అనమాట కాబట్టి మనం పరిశుద్ధమైన దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక అటువంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మనం పూజిస్తున్నప్పుడు మనలో పరిశుద్ధత ఉండాలన్నమాట భయభక్తులు కలిగి ఆయన పూజించాలన్నమాట కాబట్టి మనం నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ఏంటో ఈరోజు మనం చూసాము మరి క్రిస్మస్ చేయాలని బైబుల్లో ఉందా లేదా అనేది మనం చూసాం క్రిస్మస్ ఎప్పుడు చేయాలి డిసెంబర్ ఇరవై ఐదున చేయాలని ఉందా అనేది విధంగా మనం చూసాము నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మస్ అనేది మనం తెలుసుకున్నాం మరి అదేవిధంగా క్రిస్మస్ ఎవరు చేయాలంటే జ్ఞానం కలిగిన వారే చేయాలని మనం తెలుసుకున్నాం మరి జ్ఞానం సంపాదించాలంటే భయభక్తు కలిగి జీవి మనం తెలుసుకున్నాం మరి క్రిస్మస్ ఎలా చేయాలి క్రిస్మస్ ఎలా చేయాలి ఇక్కడ మనం చూసినట్లయితే సువార్త రెండు రెండులో మనం చూసినట్లయితే అక్కడ జ్ఞానులు ఏమేమి సమర్పించారో మనం చూస్తాం మరి వారు ఏ విధంగా అక్కడ క్రిస్మస్ చేస్తున్న చేసా మనం చూసాం కదా బంగారాన్ని బోలాన్ని సామ్రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఆయనకి సమర్పించి క్రిస్మస్ చేసినట్లు ఆయన పూజించినట్లుగా మనం చూస్తాం మరి ఇప్పుడు మనం క్రిస్మస్ చేయాలంటే ఆయనకి బంగారాన్ని సమర్పించాలా అని మనలో ప్రశ్న కలగవచ్చు మరి ఆయనకి మనం ఎంత బంగారాన్ని సమర్పించాలి మరి అంత బంగారం మనం సమర్పించగలమా మరి ఆయనకి ఎంత బంగారాన్ని మనం సమర్పించాలి అని మనలో ఒక ప్రశ్న కలగవచ్చు దానిలో ఉన్న అర్థం ఏంటంటే బంగారం సమర్పించటం అంటే మనమే ఒక బంగారం అయిపోవాలన్నమాట మనల్ని మనమే బంగారంలా మారిపోవాలన్నమాట మనల్ని మనమే బంగారంగా మార్చుకోవటం అంటే ఏంటి అని మీలో ప్రశ్న కలగవచ్చు చూడండి యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదో వచనం చూసినట్లయితే భక్తుడు మాట్లాడుతున్నమాట నేను నడుచు మార్గము ఆయనకు తెలియను తరువాత ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును అంటే మ మన ఒక శోధన గుండా ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని గుండా మనం నడుస్తున్నప్పుడు మన భక్తి జీవితంలో కొన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు దేవుడే మనల్ని శోధనల గుండా నడిపిస్తూ ఉంటాం అనమాట అటువంటి శోధనలు వచ్చినప్పుడు అటువంటి శోధనలు గుండా మనం ప్రవేశిస్తున్నప్పుడు మనం ఎంత అటు శోధనలు నడుస్తున్నప్పుడు మనం సువర్ణంగా మారిపోవాలన్నమాట మనం శోధనలు గుండా ప్రవేశిస్తున్నప్పుడు శోధనలు జయించే శక్తి మనకి కావాలన్నమాట శోధనల్ని జయించటం అనమాట బంగారంలో మారిపోవటం ఏంటంటే శోధనలను జయించుట మరి అదేవిధంగా మొదటి పేతురు ఒకటి ఏడు నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన నిలిచినది చాలండి చాలండి నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా మరి ఒక బంగారాన్ని మనం కొన్నప్పుడు చాలా కొత్తగా ఉంటుంది తర్వాత కొన్ని దినాలైన తర్వాత అది పాతబడిపోతుందండి పాతబడిపోయిన దానిని మునుపటి వల్లే దానికి మెరుపు పెట్టాలంటే ఒక కంసాలివాడికి వాడికి మనం దాన్ని ఇస్తామన్నమాట కంసాలి వాడికి దాన్ని ఇచ్చినప్పుడు ఆ యొక్క బంగారాన్ని వాడు ఏం చేస్తాడంటే అగ్నిలో వేసి దాన్ని కాలుస్తూ ఉంటాడనమాట అదే అగ్నిలో వేసినప్పుడు బంగారానికి కనుక మాటలు వచ్చి నన్ను నన్ను కాల్చొద్దు అని మాట్లాడింది అనుకోండి అప్పుడేమవుతుంది దాని మునుపటి స్థితి దానికి రాదనమాట అది ఎంతైతే కాల్చబడుతుందో దాని మునుపటి స్థితి దానికి వస్తుంది అప్పుడు దేవుడు కూడా మనల్ని ఒక్కొక్కసారి అక్క శోధనలనే ఇబ్బంది కలుమిలో కాలుస్తూ ఉంటాడనమాట అట్లా కాల్చబడినప్పుడు మనం అగ్ని పరీక్ష కాల్చబడినప్పుడు అమూల్యమైన మేము విశ్వాసము పరీక్షకు నిలిచినది మెప్పు ఘనతకు కలుగుటకు కారణమవునని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే బంగారంగా మారటం అంటే శోధనలను జయించడం అనమాట మరి అదేవిధంగా రెండోది సాంబ్రాణి సాంబ్రాణికి అర్థం ఏంటంటే కీర్తనలో నూట నలభై ఒకటి రెండు చూసినట్లయితే నా ప్రార్థన ధూపము వలన నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారం లగ్గునుగాక ఇక్కడ సాంబ్రాణిని దేవుడు దేనితో పోల్చాడంటే ధూపముతో పోల్చాడు అనమాట సాంబ్రాణి అంటే మన అందరికీ తెలిసిందే కదండి ఒక చాలామంది రోడ్డు మీద తిరుగుతూ సాయిబులు అది దాంట్లో ఒక పొగ వేస్తూ ఉంటారు దాంట్లో నుంచి ఆ దూపాన్ని ఎప్పుడైతే వేస్తారో దాంట్లో నుంచి పొగ బయటకు వస్తుంది అనమాట ఇక్కడ సాంబ్రాణికి మనం సాంబ్రాణిని దేనితో పోల్చుకోవాలంటే ఒక ప్రార్థనా పరుడితో మనం పోల్చుకోవాలన్నమాట దాంట్లో వేసే దూపాన్ని ఒక ప్రార్థనతో మనం పోల్చుకోవాలన్నమాట ఇక్కడ నా ప్రార్థన ధూపం వల్ల ఉన్నదని నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వల్లే నీ దృష్టికి అంగీకారం లగును గాక అని దావీదు భక్తుడు సెలవిస్తున్నమాట అనమాట మనం చూస్తున్నాం ఇక్కడ ధూపాన్ని ప్రార్థనతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం అనమాట మనం ప్రతిదినం ప్రార్థన చేయాలన్నమాట ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రార్థన అనేది మన లాగా ఉండాలన్నమాట మరి అదేవిధంగా బోలాన్ని చూసినట్లయితే ఇక్కడ బోలం అనగా అర్థం ఏంటంటే బోలం అనగా యేసుక్రీస్తు సమాధిలో బోలము ఉంచిరి చల్లిరి అనే మాట మనం చదువుతామన్నమాట బోలాన్ని ఎందుకు చల్లుతారంటే క్రిములు కీటకాలని సంహరించే శక్తి దానికి ఉంటుంది అనమాట ఆ దేహం పాడైపోకుండా ఉండటానికి బోలాన్ని చల్లుతారనమాట మరి అదేవిధంగా బోలానికి ఇంకొక గుణం ఉందనమాట సామెతలు ఏడు పదిహేడులో చూసినట్లయితే అక్కడ ఒక వృత్తాంతం ఉంటుంది అనమాట ఒక స్త్రీ గురించి ఉంటుంది ఆ సందర్భం అంతా మనకు అవసరం లేదు కానీ అక్కడ బోలాన్ని చల్లిరి అని ఉంటుంది అనమాట అక్కడ బోలాన్ని దేనికి చల్లుతారంటే బోలం మంచి సువాసనని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా బోలానికి ఉన్న మరొక గుణం ఏంటంటే ఇతరులని ఆకర్షించే గుణం అనమాట బోలానికి ఉన్న మూడు లక్షణాలు ఏంటంటే క్రిములని కీటకాలని సంహరించే గుణం మరి అదేవిధంగా ఇతరులని ఆకర్షించే గుణం మంచి సువాసననిచ్చే గుణం ఈ మూడిటిని మనం ఈ మూడిటికి ఒకే అర్థాన్ని ఇచ్చే అర్థమేమి ఏంటంటే మంచి సాక్ష్యం కలిగి మనం జీవించాలన్నమాట క్రిస్మస్ ఎలా చేయాలి అని మనం నేర్చుకున్నాం కదా ఒకటి బంగారం లాంటి జీవితం మనం కలిగి జీవించాలి శోధనలు జయించాలన్నమాట రెండోది సాంబ్రాణిలా సాంబ్రాణిలాగా ప్రార్థన చేయాలన్నమాట ఎట్లయితే దావీదు భక్తుడు అక్క ప్రార్థన ఏ విధంగా చేశాడో ఆ విధంగా మనం ప్రార్థన చేయాలన్నమాట అదేవిధంగా బోలంలో ఉన్న లక్షణాన్ని మనం కలిగి జీవించాలన్నమాట మరి అదేవిధంగా ఇంకొక విషయం మన అందరికీ గుర్తొచ్చే విషయం ఏంటంటే మన ఇంటికి స్టార్ పెట్టుకుంటా ఉంటాం కదా మన ఇంటికే కాదు చాలా చోట్ల స్టార్ పెట్టుకుంటా ఉంటాం అన్నమాట చాలా వీధుల్లో పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకుంటాం అనమాట ఈ వీధిలో పెట్టిన స్టార్ మరొక వీధిలో పెడతా ఉంటారు అనమాట ఒకరికి మించి మరొకరు పెద్ద పెద్ద స్టార్లు పెడతా ఉంటారు అన్నమాట అసలు ఈ స్టార్ దేనికి పెడతారు ఈ స్టార్ మనకి ఏమైనా ఒక పాఠాన్ని తెలియజేస్తుందా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దానియాలు పన్నెండు మూడు చూసినట్లయితే

నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను అంటే ఇక్కడ ఏంటంటే నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్తుదురు అంటే నశించిపోతున్న వారు లోకంలో పడిపోయి పాపంలో పడిపోయి అనేక మంది బిడ్డలు దేవుని ఎరగని బిడ్డలు లోకంలో పాపంలో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి లోకానుసారమైన జీవితాలు జీవిస్తున్న బిడ్డలు చాలా మంది మంది ఉంటున్నారు అటువంటి వారిని దేవుని వైపుకు మనం నడిపించాలన్నమాట అటువంటి వారిని దేవుని వైపుకి నడిపించ నడిపిస్తే ఎవరైతే అనేకులను తృప్పుదరో వారే నక్షత్రం వలె నిరంతరము అని ఇక్కడ వాక్యం చలవిస్తుంది అనమాట ఎంతమంది అయితే నశించిపోతున్నారు అటువంటి బిడ్డలందరినీ నువ్వు మరి లోకంలో పాపంలో పడిపోతున్న బిడ్డలందరినీ నువ్వు మరి దేవుని మార్గంలో నడిపించాలన్నమాట మరి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎంతమంది లోకంలో పాపంలో పడిపోయి నశించిపోతున్నారు నీ చుట్టుపక్కల ఎంతమంది చెడు అలవాట్లకి చెడు మత్తు పదార్థులకి బానిసైపోయి మరి లోక అనుసారం మన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు మరి అటువంటి బిడ్డల్ని ఒక్క బిడ్డనైనా నువ్వు రక్షించగలిగావా నిజ క్రై నిజమైన క్రిస్మస్ అంటే మరి పాపంలో లోకంలో పడిపోయిన వారిని దేవుని వైపు తిప్పటమే నిజమైన క్రిస్మస్ అంటే నిజమైన క్రిస్మస్ అనమాట మరి ఇక్కడ స్టార్ మన ఇంటికి స్టార్ పెట్టుకోవటం కాదు కానీ ఎంతమందినైతే దేవుని వైపుకి మనం నడిపించబడతామో మనమే ఒక స్టార్గా మారిపోతామని వాక్యం సెలవిస్తుందనమాట ఈ స్టార్ ఇంకా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది మరి క్రిస్టమస్లోనే వెలిగే స్టార్ కాదనమాట మనమే ఒక స్టార్ అయిపోవాలన్నమాట అనేకులని దేవుని వైపుకి నడిపించాలన్నమాట మరి అదేవిధంగా చివరిగా మనం చూసినట్లయితే మరి నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకున్నాం అనమాట తెలుసుకుంటున్నాం క్రిస్టమస్ అంటే ఏంటి క్రిస్మస్ చేయాలని బైబుల్లో ఉందా అనేది మొట్టమొదటి ప్రశ్న క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించటం క్రీస్తుని ఆరాధించటమే క్రిస్టమస్ బైబుల్లో ఉందా అనేది మనం తెలుసుకున్నాం కదా మత్త వార్త రెండు రెండులో మరి అదేవిధంగా క్రిస్టమస్ ఎప్పుడు చేయాలి డిసెంబర్ ఇరవై ఐదునే చేయాలని బైబిల్లో ఉందా అనేది రెండో ప్రశ్న నిజ క్రైస్తవునికి నిత్యము క్రిస్మస్సే అనేది మనం తెలుసుకున్నాం మరి అదేవిధంగా క్రిస్మస్ ఎవరు చేయాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడ ఎవరు చేశారు జ్ఞానులు చేశారు మరి అదేవిధంగా జ్ఞానం జ్ఞానం కలిగి జీవించాలంటే ఏం చేయాలో మనం తెలుసుకున్నాం యహోవా ఎందలి భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానమని మనం తెలుసుకున్నాం మరి అదేవిధంగా భయభక్తులు అనేది భయభక్తులు అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం కదా మరి అదేవిధంగా క్రిస్మస్ ఎలా చేయాలి కూడా మనం తెలుసుకున్నాం ఇక్కడ జ్ఞానులు ఏ విధంగా చేశారు బంగారాన్ని బోలాన్ని సాబ్రాన్ని సమర్పించారు మరి మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ నక్షత్రాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం మరి అదే చివరిగా క్రిస్మస్ ఎక్కడ చేయాలి అనేది మనం తెలుసుకుందాం క్రిస్మస్ ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ మత్తయ్య సువార్త రెండు రెండులో వారు చూసినట్లయితే జ్ఞానులు ఎక్కడ చేసినట్టుగా మనం చూస్తున్నాం అంటే వారు ఎరుసలేముకి వెళ్ళి క్రిస్మస్ చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆయనను పూజించినట్లుగా మనం చూస్తున్నాం మరి మనం ఇప్పుడు క్రిస్మస్ ఎరుసలేముకి వెళ్ళి చేయాలా ఇప్పుడు ఉన్న పలంగా మనం ఎరుసలేముకి వెళ్ళాలా అని మనలో సందేహం కలగవచ్చు ఉన్న పలంగా మనం ఇక్కడ ఎరుసలేము అంటే అర్థం ఏంటంటే జరు అంటే నగరం షాలోమ్ అంటే సమాధానం జరు అంటే నగరం అండి అనగా శాంతి సమాధానం అనమాట జరు అంటే నగరం అనగా శాంతి సమాధానం అనమాట సమాధానం కలిగి మనం జీవించాలన్నమాట శాంతి కలిగి మనం జీవించాలన్నమాట శాంతి సమాధానం కలిగి మనం క్రిస్మస్ అనేది చెయ్యాలన్నమాట మనలో శాంతి లేకుండా సమాధానం లేకుండా చేస్తే అది క్రిస్మస్

మొదట వెళ్ళి నీళ్ళు ఇక్కడ వద్ద అర్పణను అర్పించుచున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధము కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీర్ నీ అర్పణ విడిచి వెళ్ళి నీ సహోదరునితో పడమని వాక్యం సెలవిస్తుంది అంటే ఒకవేళ మనలో సమాధానం లేకుండా ఒకవేళ దేవునికి అర్పణ అర్పిస్తున్నప్పుడు మొట్టమొదటిగా బలిపీఠం వద్ద మనం బలి అర్పించడం కంటే సమాధానం నీ సమాధాన సమాధానపడమని దేవుడు అనమాట శాంతి సమాధానం కలిగి జీవించాలన్నమాట మనలో సమాధానం లేకపోయినా శాంతి లేకపోయినా మనం చేసే క్రిస్మస్ అది క్రిస్మస్ కానే కాదనమాట ఒకవేళ మన విరోధులు మనకెవరికై ఎవరితో అయినా విరోధం కలిగి ఉందేమో మన సహోదరులతో కానీ మన భార్యలతో కానీ భర్తలతో కానీ నీ పొరుగువారితో కానీ నీ అన్నదమ్ములతో కానీ ఎవరితో అయినా నీకు విరోధం ఉందేమో మొదట వెళ్ళి నువ్వు సమాధాన పడాలన్నమాట నువ్వు మొట్టమొదట వెళ్ళి నువ్వు సమాధాన పడాలన్నమాట అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ చేయగలవు అనమాట నిజం నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అంటే ఏంటంటే మొదట ఇక్కడ మతేశ్వ వార్త ఐదేరు మూడులో మనం చూస్తున్నాం కదా నువ్వు అర్పణ అర్పించుచున్నప్పుడు నువ్వు నీ అర్పణను కూడా దేవుడు అర్పించడం అనమాట నీలో నీ సహోదరునికి విరోధమైన కలిగి విరోధం కలిగిందని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి అదేవిధంగా మనం చూసినట్లయితే అదే మత వార్త ఐదు తొమ్మిదిలో మనం చూసినట్లయితే దేవుడు కొండ మీద చెప్తున్న మాట ఏంటంటే సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట సమాధాన పరచబడి వారు ధన్యులని దేవుడు సెలవిస్తున్నమాట అనమాట మనలో ఏముండాలంటే శాంతి ఉండాలి సమాధానం ఉండాలి అప్పుడే మనం క్రిస్మస్ చేయగలం అనమాట క్రిస్మస్ ఎక్కడ చేయాలి అని మనం తెలుసుకున్నాం కదా ఎరుషలేమో అనగా అర్థం జరువు అంటే నగరం అనగా శాంతి సమాధానం అన్నమాట కాబట్టి మనలో శాంతి సమాధానం కలిగి జీవించాలి ఆ విధంగా మనం క్రిస్మస్ అనేది చేయాలి ఈరోజున మరి నిజ క్రైస్తవునికి నిజ క్రిస్మస్ అనేది ఏంటో నేను నాకున్న అనుభవంతో మీతో కొన్ని విషయాలు పంచుకున్నాను మరి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాము క్రిస్మస్ ఎప్పుడు చేయాలో తెలుసుకున్నాము క్రిస్మస్ ఎవరు చేయాలో తెలుసుకున్నాము మరి క్రిస్మస్ ఎలా చేయాలో తెలుసుకున్నాము మరి ఆ విధంగా నక్షత్రాన్ని గురించి తెలుసుకున్నాము క్రిస్మస్ ఎక్కడ చేయాలో కూడా మనం తెలుసుకున్నాము మరి ఆ విధంగా మనం ఈ యొక్క క్రిస్మస్ అనేది ఏ విధంగా నిజ క్రైస్తవానికి నిజ క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఆ విధంగా ఈ యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను కాబట్టి నిజ క్రైస్తవానికి నిజ క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము కాబట్టి మనం అనేక సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేసుకొని ఉంటాం మరి ఈ సంవత్సరమైనా నిజ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకొని ఆ విధంగా నిజ క్రిస్మస్ అనేది మనం చేసుకోవాలని కోరుకుంటూ దేవుడి ఈ కొద్ది మాటలు దీవించినగాక ఈ వింటున్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆశీర్వాదకరంగా ఉండేలాగా కోరుకుంటున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం प्रेमगला तन्री कृपगला देव పరిశుద్ధుడ మీ పాదాలకు వందన స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి యొక్క వర్తమానం తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే వింటున్నారో తండ్రి విన్న ప్రతి ఒక్కరి జీవితాలు తండ్రి దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ కృప దైత్యమని అడుగుతున్న తండ్రి ఎంతమంది తండ్రి ఈ వాక్యాన్ని విని తండీ వాక్యానుసారమైన జీవితాన్ని జీ తెలుసుకునేలాగా కృప దైత్యమని అడుగుతున్న తండ్రి నిజక్ర నిజక్రయిస్త నిజ క్రిస్మస్ అంటే ఏంటో తండ్రి బిడ్డలు తెలుసుకొని తండ్రి అట్ అటువంటి రీతిగా తండ్రి బిడ్డలు క్రిస్మస్ చేయటానికి మీరు కృపచూపి సహాయం చేయమని అడుగుతున్న తండ్రి వాక్యం ఏంటున్న తండ్రి బిడ్డలు ఎవరైతే రోగులు ఉన్నారో తండ్రి అట్ట బిడ్డలను మీరు స్వస్థపరచమని అడుగుతున్న తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి మేము ఎండైన దీవులను ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్న తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని దయచేయమని అడుగుతున్న తండ్రి ఆర్థిక అవసరాల తీర్చమని అడుగుతున్న తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని తండ్రి ఈ యొక్క ప్రార్థన మేము పరలోక రాజ్యంలో చేర్చుకోమని తండ్రి ఏసై అతి పరిశుద్ధనాలను అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు మరి ఈ యొక్క వర్తమానాన్ని ఇట్లా మీ ముందుకు రావటానికి నన్ను ప్రోత్సహించి బలపరిచి నన్ను మీ ముందుకి నడిపించటానికి ముఖ్య కారకులు అయినటువంటి మా దైవజనులు అక్షులమయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి హిప్ మరి అలా అదేవిధంగా షైనీని శైనికి నా నిండు వందనాలు తెలియజేసుకున్నాను నా గురించి నా పరిచర్య గురించి నా నా సంఘం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మరి నా కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక